తాయాదీ దేశం పాకిస్తాన్ లో దరిద్రం తాడవిస్తుందా ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఏంటి పాక్ లో ద్రవ్యోల్బణం స్థాయి ఇప్పుడు ఎలా ఉంది ఆర్థిక సాయం కోసం పాక్ ఎదురు చూస్తుందా తిండి లేక పాక్ ప్రజలు కడుపు మార్చుకుంటున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి గత ఏడాది శ్రీలంకలో ద్రవ్యోల్బణం పెరిగి లీటర్ పెట్రోలు వెయ్యి రూపాయలు దాటిన సందర్భాలు చూశాం సరిగ్గా ఇప్పుడు పాకిస్తాన్లో కూడా అదే పరిస్థితి వచ్చినట్లు కనిపిస్తోంది ఆసియాలోని అత్యంత వేగంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్న దేశంగా ఏప్రిల్లో పాకిస్తాన్ నిలిచింది గతంలో ఈ రికార్డు శ్రీలంక పేరిట ఉండేది పాక్లో రిటైర్ ధరలు గతేడాది ఏప్రిల్తో పోలిస్తే ముప్పై ఆరు పాయింట్ నాలుగు శాతం పెరిగినట్లు గుణాకాలు చెబుతున్నాయి పంతొమ్మిది వందల అరవై నాలుగులో తర్వాత ద్రవ్యోల్బణం ఈ స్థాయిలోకి చేరడం ఇదే తొలసారి బ్యూమ్ బర్గ్ సర్వే ప్రకారం ఏప్రిల్ లో శ్రీలంక ద్రవ్యోల్బణం ముప్పై ఐదు పాయింట్ మూడు శాతానికి తగ్గడంతో అక్కడ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందనే సంకేతాలు వచ్చాయి మరోవైపు పాకిస్తాన్ కరెన్సీ పతనం కూడా ఆ దేశ కష్టాలను మరింత ఎగదోస్తుంది రెండు వేల ఇరవై మూడులో లో పాక్ రూపాయి డాలర్ తో పోలిస్తే ఇరవై శాతానికి పతనమైంది ప్రపంచంలోనే అత్యంత బలమైన కరెన్సీలో ఒకటిగా నిలిచింది గత నెలలో పాక్ రూపాయి జీవితకాల కష్టానికి చేరింది రవాణా ధరలు యాభై ఆరు పాయింట్ ఎనిమిది శాతం పెరిగాయి ఇక ఆహార ద్రవ్యం కూడా గత ఏడాది ఏప్రిల్ తో పోలిస్తే నలభై ఎనిమిది పాయింట్ ఒక శాతం పెరిగింది దుస్తులు పాదరక్షల ధర ఇరవై ఒకటి పాయింట్ ఆరు శాతం హౌసింగ్ నీరు విద్యుత్ కి సంబంధించి ధరలు పదహారు పాయింట్ తొమ్మిది శాతం పెరిగాయి బిలియన్ డాలర్లు రుణ కార్యక్రమానికి పునరుద్ధరించడానికి పాక్ ఆపసోపాలు పడుతుంది తాజాగా ఆ సంస్థ మెప్పు కోసం దేశీయంగా పూర్తి స్థాయిలో పన్నులు పెంచాల్సి ఉంది అప్పుడు ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంది ధరల ఒత్తిడిని తగ్గించుకోవడానికి పాకిస్తాన్ గత నెల వడ్డీ రేట్లను ఇరవై ఒక్క శాతానికి చేర్చింది పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత ఈ స్థాయిలో వడ్డీ రేట్లు ఉండడం ఇదే తొలిసారి ద్రవ్యోల్బణం ఆర్థిక సంక్షోభం కారణంగా దేశ ప్రజల జీవితాలు దుర్భరంగా మారాయని కార్మిక నేతలు ఇటీవలే మేడే సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు నగరాల్లో ర్యాలీలను కూడా అధికారులు నిషేధించారు మెరుగైన హక్కుల కోసం శేషావర్లో కార్మిక సంఘాలు గలమెత్తాయి లాహోర్ కరాచీల్లో సెమినార్లు ర్యాలీగా కొనసాగాయి